తెలుగు సినీ పరిశ్రమలో కొన్నిసార్లు జరిగిన సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి అలాంటి సంఘటనలు ఇప్పటికీ ఎన్నో గుర్తుండిపోయేలా ఉన్నాయని చెప్పవచ్చు ఎంతోమంది నటినట్లు మరణాలు ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయాయి ఇలాంటి మిస్ట్రీగా ఉన్నటువంటి వాటిలో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులు కూడా ఒకటని చెప్పొచ్చు దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం బాలకృష్ణ ఇంట్లో సురేష్ బాబు జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిలపైన పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి అయితే ఇలా కాల్పులు జరిగిన సమయంలో బాలకృష్ణ వీరిపైన కాల్పులు జరపడానికి కారణం ఏంటనే విషయం ఇప్పటికీ మిస్ట్రీగానే ఉంది కానీ ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ఈ సంఘటన జరిగిన ఇరవై సంవత్సరాలు అవుతున్నాయి ఈ ఘటన జరిగిందన్న విషయం గురించి ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు తాజాగా బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి పలు విషయాలను తెలిపాడు బెల్లంకొండ గణేష్ నటించిన తాజా చిత్రం స్టూడెంట్ సార్ ఈ సినిమా జూన్ రెండవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల క్రింద జరిగినటువంటి కాల్పుల ఘటన గురించి మాట్లాడుతూ ఈ కాల్పులు జరిగినప్పుడు తనకు పదహారేళ్ల వయసు కూడా లేదని గడుకు జరిగింది ఏంటనే సంఘటన మాత్రం గుర్తులేదని ఈ సంఘటన గురించి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా తన తండ్రిని అడిగే ప్రయత్నం చేయలేదని ఒకవేళ అలా అడిగి తెలుసుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదని బెల్లంకొండ గణేష్ తెలియజేశారు